హాయ్ ఫ్రెండ్స్, మనం బోట్ ఇది తీసుకున్నాం కదా, ఇది ప్రీవియస్ మనం ఒక వీడియో చేసుకున్నాం కదా, ఇప్పుడు దానిని కరెక్ట్గా 2 మంత్స్ వాడాను. దాని రివ్యూ ఏంటో చూద్దాం. ఆక్సిమీటర్ అన్నమాట ఇది. నైన్ చూపిస్తుంది కదా. ఓకేనా? సో మనం చాలా యాక్యురేట్గా ఉందనుకుంటాం కదా, బట్ ఇది అదర్ మెషిన్స్తో చూసినప్పుడు చాలా తేడా వస్తుంది. బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేటు కూడా డిఫరెన్స్ ఉంది. అంటే ఇది అంత జెన్యున్ అనుకోవడానికి ఛాన్స్ లేదు మనం రీడింగ్స్. అండ్ అలారం మ్యూజిక్ బాగానే వర్క్ చేస్తుంది, టైమర్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డైల్ ఎలా మార్చుకోవాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోగో కూడా పెట్టుకోవచ్చు దీనికి. డైల్ దీనికి బ్యాక్ అనేది అంత క్లియర్గా లేదు మనకి. ఇప్పుడు డైల్ మళ్ళీ మారుస్తున్నాను. స్టెప్స్ కూడా కొంచెం రాంగ్ వస్తుంది, స్టెప్స్ కూడా అంత జెన్యునిటీగా రావట్లేదు. స్లీపింగ్ అవర్ ఆల్సో అంత జెన్యునిటీగా ఏం రావట్లేదు. సో ఇది మనం యూజ్ చేయటం కూడా లైఫ్ లాంగ్ అంత బెస్ట్ ఏం కాదు. మనం ఇది పెట్టుకుని మనం హార్ట్ రేట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నర్వస్ అన్నీ లాగుతున్నాయి. సో చైన్ మనకి భుజం వరకు నొప్పి లాగుతుంది, అది ఒక పెయిన్ కింద మనకి ఇది అవుతుంది. ఉండ పెయిన్లే చాలా అనుకుంటే ఇది ఒక పెయిన్ కింద మనకి అవసరం అంటారా. అదే శబ్దాగా పెట్టుకుని ఏమి మొబైల్ పద్దాక యూజ్ చేయకుండా మొబైల్ అలవాటును తగ్గించుకోవడానికి, ఇందులో అలర్ట్ చూపించుకోవడానికి మనకి అది యూజ్ అవుద్ది. చూడండి ఎంత సెన్సార్స్ ఎలా ఉన్నాయో. మనం ఒకటి యూస్ చేస్తే ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రేట్ సెలెక్ట్ చేసాను అనుకోండి, అదిగోండి మనం ఎప్పుడు పెట్టుకుని ఎప్పుడు మనకి అవసరం అంటారా. మార్కెటింగ్ చేసుకునే వాడికి బెటర్, కానీ చూడండి ఇలా రీడ్ చేస్తూనే ఉంటుంది, అది లైట్ వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ రీడ్ అవ్వకపోతే మళ్ళీ తీసుకుంటుంది, అదిగోండి అదిగో మళ్ళీ వస్తుంది చూసారా. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏం చూపించాలి, ప్లీజ్ వేర్ ద వాచ్ టు రిస్ట్ అని చూపించాలి కదా. సో అది కానీ గాలిలో కూడా హార్ట్ బీట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది అది. ఇది కూడా అంతే, గాలిలో కూడా హార్ట్ బీట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత ప్లీజ్ వేర్ ద వాచ్ అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఇవి ఛార్జింగ్ పోర్ట్స్.
సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, డబ్బులు ఉన్నాయి కానీ పిచ్చి పిచ్చిగా పాడు చేసుకోకుండా నాకులాగా చక్కగా మన ట్రెడిషనల్ వాచ్ కొనుక్కొని ధరించుకుని మొబైల్ వాడకం తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ మీకు అన్నీ చెప్తాను. స్పోర్ట్స్ మీకు తెలిసిందే కదా, ఇది హార్ట్ రేటు, ఇది బ్లడ్ ఆక్సిజన్ చూపిస్తుంది, ఇది బ్లడ్ ప్రెజర్ చూపిస్తుంది, ఇది రిలాక్స్ టైం అంటే మనం జస్ట్ ఇలా పెట్టుకుని 1 మినిట్ టైం పెట్టుకుంటే ఓకే కొట్టుకుంటే రిలాక్సేషన్ టైం చూపిస్తుంది. అంటే బ్రీతింగ్, బ్రీత్ తీసుకుని బ్రీత్ వదలటం, బ్రీత్ తీసుకుని బ్రీత్ వదలటం, ఇన్హేలు అండ్ ఇది. సో అది ఓకేనా. ఇది మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ని కంట్రోల్ చేయడానికి, ఫార్వర్డు అండ్ బ్యాక్వర్డు ఇవి చేయడానికి ఇది యూజ్ అవుద్ది. సౌండ్ వాల్యూమ్ పెంచుకోవడానికి బటన్స్ పని చేయట్లేదు, మరి సమ్ మొబైల్ సపోర్ట్ చేస్తుందేమో. ఇది టైమర్ పెట్టుకోవడానికి, ఇది స్పోర్ట్స్ రికార్డు, ఇది రిజల్ట్ మనకి ఏం చూపించేది ఇదేం లేదు. సో 24 అవర్స్ పెట్టుకుంటేనే వాడిని మానిటర్ చేస్తుంది అన్నమాట. ఇది 24 అవర్స్ పెట్టుకుంటే ఈ సెన్సార్స్కి కొంచెం హ్యాండ్ లాగేసినట్టు ఉంటుంది. సో అంత హెల్దీ ఏం కాదు అంటే నా ఎక్స్పెక్టేషన్, నేను అంత పెద్ద డాక్టర్ని కదనుకోండి. సో ఓవరాల్ రివ్యూ అయితే ఇది, బట్ ఛార్జింగ్ మాత్రం 1 వీక్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్, గుడ్ నైట్.